ముఖ్యంగా ఈ నెల 30 తారీఖులు ఉన్నాడే గౌరవనీయులైన సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారి పదవీకాలం ముగిసిపోతా ఉంది. పదవీకాలం ముగిసిపోయే లోపల ఆయా గ్రామాల్లో ఉండే కార్యక్రమాలను ఎక్కడెక్కడ పనులు పూర్తయినాయో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వాటిని ప్రారంభించుకుంటామని చెప్పి సర్పంచులు కోరుతుంటే ఇవాళ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మంత్రులు రావాలి, ఇంకా ఎవరో పెద్దవాళ్ళు రావాలి అని చెప్పి వారికి అవకాశం దక్కకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు నిజానికి కాలపరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది. లాస్ట్ టైం మేము పెట్టినాం, మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్లను కూడా ఎన్నుకున్నాం. కానీ మీ ఆలోచన చూస్తూ ఉంటే మరి సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి, మేము కూడా సమర్థిస్తాం. సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి, పెంచండి. ఇంకో మరో 6 నెలలు పెంచుతారా, సంవత్సరం పెంచుతారా, మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో అనేది మీ ఇష్టం కాబట్టి మీరు మరొక 6 నెలల సంవత్సరమా సర్పంచుల పదవీ కాలాన్ని పెంచాలి, వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఇదే టర్మ్ లో కరోనా వచ్చింది, పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచులు పూర్తి కాలం వారికి దాదాపు 2 ఏళ్ళు వృధా అయింది. అందుకే సర్పంచ్ సోదరుల తరఫున, సోదరిమణుల తరఫున, మా పార్టీ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ఇంకెవరినో నియమించి మరి ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారిని నియమించండి, తద్వారా వారు పర్సన్ ఇన్ఛార్జ్ గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను చట్టం కూడా నిన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా నిన్న నేను పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అదేవిధంగా ఇతర న్యాయ నిపుణులతో కూడా నేను మాట్లాడినాను. ఇందులో ఏ రకంగా కూడా చట్టం మీకు ఆటంకం కాదు, మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే మీ ప్రభుత్వం యొక్క విచక్షణను వినియోగించి మీరు వెంటనే మరి సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా పార్టీ తరఫున తప్పకుండా మీరు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. గౌరవ సర్పంచులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఈ ప్రభుత్వం ఇవాళ 30 తారీఖు లోపల మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మరి కొంతమంది వాళ్ళ తొత్తులను పర్సన్ ఇన్ఛార్జ్గా పెట్టుకుని నడిపించాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది వాంఛనీయ పరిణామం కాదు. అందుకే మేము గౌరవ సర్పంచ్ సోదరులను కూడా కోరుతా ఉన్నాం, మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి, తప్పకుండా ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా దీనికి అండగా నిలబడతామని కూడా తెలియజేస్తూ మరి లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి జడ్జికి సిట్టింగ్ గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం ఇది. 1 తారీఖు దిగిపోతున్న సర్పంచులందరికీ శుభాకాంక్షలు, 5 ఏళ్ళు కష్టపడ్డారు, 1వ తారీఖు నుంచి ప్రత్యేక అధికారులు వస్తారు, ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లే, ప్రభుత్వం ఉంది, ప్రత్యేక అధికారులతో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందనేటువంటి మాట కూడా సందర్భంగా మనవిస్తూ 5 సంవత్సరాలు ప్రభుత్వం అప్పులు, మీరు అప్పులకు పాలైనా, మీరు నిధులు ఖర్చు పెట్టి పైసలు రాలేదన్నా, ఆత్మహత్యలు చేసుకున్నా, మళ్ళా 1000 పిల్లలు తిన్న, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మా కేటీఆర్ గారు సర్పంచుల మీటింగ్ పెట్టి సర్పంచులకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తా అంటాను. ఆయన మొన్నదాకా మంత్రి, మేము 60 రోజులు కాలే దిగి మేము ప్రభుత్వం రాగానే 60 రోజుల్లో సర్పంచులు దిగుతారు, మాకేం పంచాయతీ వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం చేసినామా? ఆ సర్పంచులు ఆలోచన చేసుకోవాలి, మీకు ఎవరు అన్యాయం చేశారు. కానీ భవిష్యత్తులో మీకు సంబంధించిన ఆర్థిక పరమైన పెండింగ్ బిల్లులో ఇతరత్ర ఉంటే, న్యాయపరంగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం సతాయించేది, సానుకూలంగా స్పందిస్తుంది. రాజకీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన, గ్రామాల పునర్విభజన, వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉండడానికి న్యాయ నిపుణులతోటి లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి జడ్జికి సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం ఇది.